హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్వేజ్ ఈరోజు మనం చిన్న ముక్కల ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఈ ఆవకాయని ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇలాగా ఒక పొలం తీసుకుని మనం శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న మొక్కల కింద తరిగి పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం ఈ ముక్కల్ని కోల్చుకుందాం అన్నమాట ఇది మనం మీడియం సైజ్ కాయ తీసుకున్నాము దాంతో ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల ముక్కలు మాత్రమే వచ్చాయి మనం ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే ఆవు పిండి అవి వేసుకోవాలి ఇందులో ఎక్కువ ఆవకాయ పెట్టుకున్నట్టు వేసుకోకూడదు ఇది పూర్తిగా కట్టని మామిడికాయ కనుక కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి ఆవు కూడా ఎక్కువ పట్టదు అన్నమాట ఇప్పుడు ఈ కప్పుతోటి నేను ఆవాలు తీసుకుని ఎండబెట్టుకుని వాటిని మిక్సీ పట్టుకున్నాను ఇదిగో ఇలా పొడైపోయింది మెత్తగాను దీన్ని ఇప్పుడు నేను ఈ కప్పుతో కొలుచుకుని ఇందులో వేస్తున్నాను అనమాట ఇలా కప్పు నిండా ఆవు పొడిని తీసుకుని ఇందులో వేసేసుకోవాలి మనం మొక్కలు పెద్ద గ్లాస్తో కదా కోల్చుకున్నాం ఇది చిన్న టీ కప్పు లాంటిది అనమాట ఇప్పుడు ఆవుపండు నిండా వేసుకున్నాం కనుక కారం మనం సగమే వేసుకుందాం కమ్మటి కారం అయితే ఇలా సగానికి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అదే కొంచెం ఘాటున్న కారం అయితే సగానికి కొంచెం తక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఉప్పు కూడా సగానికి కొంచెం తక్కువగానే వేస్తున్నాను అవసరమైతే తర్వాత మళ్ళీ మనం కలుపుకోవచ్చు ఇదిగోండి సగానికి కొంచెం తక్కువగానే వేసాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మొత్తం ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొక్కల్లో తడికి మనకి ఇది కొంచెం ముందర కలుస్తుంది అనమాట తర్వాత ఆయిల్ పోసి కలుపుకోవాలి ముందరే ఆయిల్ పోయకూడదు ఎక్కువ ఆయిల్ కూడా పోసేయకూడదు ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే ఆవపిండి కొలుచుకున్నామో అదే కప్పుతోటి కప్పు నూనె పోసుకోవాలి ఇందులోనూ మామూలుగా అయితే పప్పు నూనె పోసుకోవాలి నువ్వు పప్పు నూనె లేదు వేరుశెనవపప్పు నూనె అయినా పోసుకోవచ్చు నేను పప్పు నూనె పోస్తున్నాను ఇప్పుడు నూనె మొత్తం అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఇది మనం టెంపరీగా నిలవ ఉండే సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పెట్టుకోవడానికి ముందు పెట్టుకునేది కాబట్టి చిన్నది శాంపిల్ ఆవకాయ అనమాట ఇది ఇలా మొత్తం నూనె పట్టేలా కలిపేసుకుని దీన్ని ఒక రెండు రోజుల పాటు పూర్తిగా పక్కన వదిలేయాలి వదిలేస్తే అప్పుడు మనకి ఆవకాయ బాగా ఊరుతుందనమాట ఆవకాయ ఎంత ఊరిందో చూసుకుని అప్పుడు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే లేదు ఓట వచ్చిందాన్ని బట్టి దీన్ని ఇప్పుడు మనం ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేద్దాం ఎదుగండి టూ డేస్ అయిపోయిన తర్వాత మనకి ఆవకాయ ఇగో ఇలా ఓట వచ్చింది దీంట్లోంచి మనం పోసిన ఆయిల్ ఓట అన్నీ వచ్చాయి ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలిపేసుకుని మనం ఒక గాజు బాటిల్లో కానీ లేదు ప్లాస్టిక్ అయినా దాంట్లో పెట్టుకుని మనం వాడుకోవచ్చు ఈ కొత్త కొత్తవకాయి వగరు వగరుగా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను ఇదిగోండి రెడీ అయిపోయింది మన కొత్త ఒకే చాలా టేస్ట్గా ఉంటుంది మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్